మన దేశంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే అతనికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంత సాలరీ ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సాలరీ వేరువేరుగా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ సాలరీ మన తెలంగాణలో 2,50,000గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో 1,25,000. దీంతో పాటు వీళ్లకు గవర్నమెంట్ ఒక ఫ్రీ బంగ్లా ఇస్తుంది, అది కూడా రాష్ట్ర రాజధానిలో, ఎందుకంటే వీళ్ళు విధానసభలో త్వరగా అటెండ్ అవ్వడానికి. ఈ బంగ్లాతో పాటు అందులో పనిచేసే పని మనుషులు, ఇంటి కరెంట్ బిల్ అంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ప్రతి ఎమ్మెల్యేకి నెలకు 20,000 రూపాయలు కేవలం డీజిల్ పెట్రోల్ కోసమే ఇస్తారు. అదే వేరే రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటే ఎమ్మెల్యేలు ఏ రైల్లో అయినా సరే ఫ్రీగా ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించవచ్చు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి కేవలం తన జీవితంలో ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా సరే అతను చనిపోయేంత వరకు నెలకు 30,000 రూపాయలు పెన్షన్గా వస్తుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రాజెక్టులో కూడా ఎంతో అంత కమిషన్ని ఇల్లీగల్గా తీసుకుంటారు. గైస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసిన మోస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరు? కింద కమెంట్లో చెప్పండి. మీ అందరికీ తెలుసు, మానవుడు కోతుల నుంచి మెల్లమెల్లగా ఇప్పుడున్న రూపంలోకి ఎవల్యూషన్ చెందాడు. అయితే రాబోయే 1,000 సంవత్సరాల్లో మానవుడు ఏ విధంగా ఉంటాడో తెలుసా? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం భవిష్యత్తులో మనుషుల హైట్ బాగా పెరగబోతుంది, ఎందుకంటే ప్రతి 1,000 సంవత్సరాల్లో మనుషుల యావరేజ్ హైట్ పెరుగుతూ వస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మనుషులు మెషిన్తో మెర్జ్ కాబోతున్నారు, దాంతో మనుషుల కెపబిలిటీస్ విపరీతంగా పెరుగుతాయి. ఉదాహరణకి ఒక కన్ను పోతే ఆర్టిఫిషియల్ కన్నుని, అలాగే కాళ్ళు చేతులు పోయినా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కేవలం బాడీ బయట పార్ట్స్ మాత్రమే కాదు, లోపల కూడా మనం ఎంతో టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు. రీసెంట్గా తెలిసిన విషయం ఏమిటంటే, ఆఫ్రికాలోని కొంతమంది HIV ఉన్న పిల్లలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దానికి కారణం వాళ్ళ శరీరం దానికదే HIVకి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంది. దీనిపైన రీసెర్చ్ చేసిన ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే, మనం మన బాడీలో ఉన్న DNAను ఎన్హాన్స్ చేయగలిగితే మన బాడీ ఎటువంటి రోగాన్నైనా ఎటువంటి వైరస్నైనా తట్టుకోగలదు అని. అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రాబోతుంది. అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా డెవలప్ అవుతుంది అంటే, అది మన మనుషుల్ని కంప్లీట్గా ఇమ్మోర్టల్ చేయగలదు. అంటే రాబోయే 1,000 సంవత్సరాల్లో మనుషులు అమరులయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే మన ప్రపంచం ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనని కింద కమెంట్లో చెప్పండి. రామాయణంలో రావణుడు కుంభకర్ణుడి గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ ఈ రావణుడు కుంభకర్ణులు మహావిష్ణువుకు అపారమైన భక్తులని మీకు తెలుసా? విషయం ఏమిటంటే, వీళ్ళు నిజానికి విష్ణువు ఉండే వైకుంఠానికి ద్వారపాలకులు. వీళ్ళ అసలు పేర్లు జయ విజయ. వీళ్ళు ఎప్పుడు కూడా విష్ణు భక్తిలో మునిగి ఉండేవారు. అయితే ఒకరోజు ఒక 4 బ్రహ్మకుమారులు విష్ణువును కలిసేందుకు వస్తారు. వీళ్లను జయ విజయ వైకుంఠంలోకి అనుమతించరు. వాళ్ళు ఎంత బతిమిలాన్నా కూడా వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వరు. దాంతో ఆ బ్రహ్మకుమారుడు ఈ ఇద్దరిని రాబోయే 3 జన్మలు రాక్షసులుగా పుట్టాల్సిందిగా శపిస్తారు. ఆ 3 జన్మల్లో భాగంగానే వీళ్ళు రామాయణ కాలంలో రావణుడిగా కుంభకర్ణుడిగా జన్మిస్తారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీళ్ళ అన్ని జన్మల్లో వీళ్ళను సంహరించడానికి ఆ శ్రీ మహావిష్ణువే వస్తాడు. గాయస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కమెంట్లో చెప్పండి. గూగుల్ మ్యాప్స్. ఈ కాలంలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే వాళ్ళను అడగడం మానేశారు. ఈ గూగుల్ మ్యాప్స్నే అందరూ ఉపయోగిస్తున్నారు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఈ గూగుల్ మ్యాప్స్ మనందరికీ ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వచ్చేది ఏది కూడా లాంగ్ టర్మ్లో రన్ అవ్వదు. మరి అలాంటప్పుడు గూగుల్ మ్యాప్స్ డబ్బులు ఎలా సంపాదిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గూగుల్ మ్యాప్స్ 2 విధాలుగా డబ్బులు సంపాదిస్తుంది. ఒకటి అడ్వర్టైజ్మెంట్. మీరు గూగుల్ మ్యాప్స్లో ఏదైనా రెస్టారెంట్ని వెతికినప్పుడు మీకు ఒక లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ వస్తాయి. మీకు టాప్లో కనిపించే రెస్టారెంట్స్లో కొన్ని వాటికి ఉన్న మంచి రేటింగ్ వల్ల కనిపిస్తాయి, కానీ మరికొన్ని గూగుల్ ప్రమోట్ చేసే యాడ్స్. ఇలా కేవలం రెస్టారెంట్స్ మాత్రమే కాదు, సెలూన్స్, హోటల్స్, జిమ్, ఇలా అన్నిటినీ ఈ గూగుల్ మ్యాప్స్ డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తుంది. రెండవది B2B బిజినెస్. మీరు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ ఇలా దేని చూసినా వాళ్ళు గూగుల్ మ్యాప్స్నే ఉపయోగిస్తారు.
వీళ్ళ దగ్గర నుంచి కూడా గూగుల్ మ్యాప్స్ డబ్బులు తీసుకుంటుంది. అది కూడా చిన్న అమౌంట్లు కాదు, సంవత్సరానికి 20,000 కోట్లు. గాయస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కమెంట్లో చెప్పండి. భార్యాభర్తలకు సంబంధించిన ఈ కేసు గురించి వింటే మీరు నిజంగా నవ్వుకుంటారు. 1928 అమెరికాలోని చికాగోలో మీథియస్ అనే వ్యక్తి తన భార్యకు తన పండ్లన్నీ తీయించుకో, కొత్తవి ఎప్పుడు పాడవని పండ్లు పెట్టిస్తానని చెప్పాడు. పాపం ఆ భార్య కూడా అతని మాటలు విని నిజంగానే తన పండ్లన్నీ తీయించుకుంది. కానీ ఆమె భర్త తనకు కొత్త పండ్లను వేయించలేదు. విషయం ఏమిటంటే, ఇతని భార్య ఎక్కువగా ఆహారాన్ని తింటుంది, అదే ఆమెకు పండ్లు లేకపోతే ఓన్లీ లిక్విడ్ తాగుతుంది. దాంతో అతనికి డబ్బులు మిగులుతాయని చెప్పి ఈ ప్లాన్ని వేశాడు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆ భార్య కోర్టుకెక్కింది. ఈ విషయం గురించి పూర్తిగా విన్న జడ్జ్ ఆమె భర్తను వెంటనే అప్పటి కాలంలో ఉన్న అత్యంత విలువైన పండ్లను ఆమెకు పెట్టించి వారంలో ఒకరోజు వాళ్ళు ఉంటున్న టౌన్లో ఖరీదైన ఆహారాన్ని లైఫ్ లాంగ్ తినిపేయాలని చెప్పి తీర్పిచ్చారు. ఈ జడ్జిమెంట్ విన్న వెంటనే ఆ భర్తకు ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. గాయస్, ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనని కింద కమెంట్లో చెప్పండి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఫేస్ పైన పింపుల్స్ అండ్ ఫేస్లో గ్లో లేకపోవడం, ఇవి ఈ జనరేషన్లో ఉన్న యూత్కి మరియు పెద్దవాళ్ళకు ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది, అదే సింధు హెర్బల్. కంపెనీ క్లెయిమ్స్ ప్రకారం వీళ్ళ ప్రొడక్ట్స్ 100% కంప్లీట్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్. వీళ్ళు ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరు. మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటి సమస్య ఉంటే మీరు ఈ సింధు హెర్బల్ 40 డేస్ మిరాకిల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూని వాడవచ్చు. ఆడవారు మగవారు ఎవరైనా వీటిని వాడవచ్చు. ఇవి మీ హెయిర్ ఫాల్ని తగ్గించడమే కాదు, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అదే మీకు పింపుల్స్, డల్ స్కిన్ ప్రాబ్లం ఉంటే మీరు సింధు హెర్బల్ వారి కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ సీరం అండ్ కేసర ఫేస్ గ్లోయింగ్ క్రీమ్ని వాడవచ్చు. ఇది మీ పింపుల్స్ని తగ్గించడమే కాదు, స్కిన్ని నరెష్ చేసి ఫేస్లో గ్లో వచ్చేలా చేస్తుంది. ఈ ప్రొడక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం విజిట్ www.sindhuherbal.com ఆర్ యూ కెన్ కాల్ 8181828382. అగ్ని పర్వతంలో పడి ఎవరైనా బతకగలరా? అది అసాధ్యం. కాకపోతే కొన్నిసార్లు మీకు అదృష్టం ఉంటే మీరు ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కేసులో కూడా అదే జరిగింది. నవంబర్ 27, 1992 సమయంలో కొంతమంది హాలీవుడ్ సినిమా తీసేవారు లొకేషన్ కోసం హెలికాప్టర్లో వెతుకుతున్నారు. అలా వాళ్ళు ఒక అగ్నిపర్వతం నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడిగాలుడు పొగ కారణంగా ఒక్కసారిగా హెలికాప్టర్ ఇంజన్ కంట్రోల్ తప్పి ఆ అగ్నిపర్వతం లోపలే పడిపోయింది. ఇక్కడ వీళ్ళ అదృశ్యం ఏమిటంటే, వాళ్ళు ఎగ్జాక్ట్గా లావాకి పక్కనున్న ఒక అంచు మీద పడ్డారు. వీళ్ళ కింద ఉడుకుతున్న లావా ఉంది. వెంటనే ఆ ముగ్గురులో ఇద్దరు అగ్నిపర్వతం నుంచి బయటపడేందుకు ఆ పర్వతాన్ని ఎక్కడ మొదలుపెట్టారు. కానీ అందులోని పైలట్ హెలికాప్టర్లో ఉండడమే బెటర్ అనుకుని చాలాసేపు ట్రై చేసి రెస్క్యూ టీంతో కాంటాక్ట్ అయ్యాడు. వెంటనే వీళ్ళను కాపాడేందుకు ఇంకో రెస్క్యూ హెలికాప్టర్ వచ్చింది. అప్పటికీ అగ్నిపర్వతం నుంచి ఎక్కువ మొత్తంలో పొగ రావడంతో వాళ్ళకు ఏదీ కనిపించలేదు. అలా కొంత సమయం తర్వాత ఆ అగ్నిపర్వతం ఎక్కుతున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్లను ఆ రెస్క్యూ టీం కాపాడగలిగింది. కానీ పైలట్ అందులోనే ఉండిపోయాడు. కొద్దిసేపు తర్వాత ఆ ప్రాంతంలో వర్షం మొదలైంది. ఆ రెస్క్యూ హెలికాప్టర్ కూడా పైలట్ను కాపాడకుండా వెళ్ళిపోయింది. ఆ వర్షం ఆగిన వెంటనే వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ పైలట్ ఇంకా బతికే ఉన్నాడు. వెంటనే అతన్ని కూడా రెస్క్యూ టీం కాపాడగలిగింది. చూశారా, మీకు అదృశ్యం ఉండాలి కానీ అగ్నిపర్వతంలో పడి కూడా మీరు బతకగలరు. గాయస్, మీ లైఫ్లో కూడా ఇలాంటి లైఫ్ అండ్ డెత్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఉంటే వాటిని మాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ గురించి మీరు న్యూస్లో, న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉంటారు. ఈ రైట్స్ ఎస్పెషల్లీ రాజకీయ నాయకుల ఇంట్లో జరిగితే వాళ్ళ దగ్గర నుంచి 100,000 కోట్ల రూపాయలు వీళ్ళు రికవరీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, మన దగ్గర అంత డబ్బు ఉండదు, అయినప్పటికీ అసలు ఒక వ్యక్తి ఎంత డబ్బుని, ఎంత బంగారాన్ని లీగల్గా తన దగ్గర దాచుకోవచ్చు? దీనికి లిమిట్ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మనం మన దగ్గర ఎంత డబ్బైనా, ఎంత బంగారమైనా దాచుకోవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాకపోతే వాటన్నిటికీ మీ దగ్గర లీగల్ ప్రూఫ్స్ ఉండాలి. వాటన్నిటిని మీరు లీగల్గా సంపాదించి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ లేకపోతే 137% జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే మనలాంటి సాధారణ వ్యక్తుల విషయానికి వస్తే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఒక పెళ్ళైన మహిళ దాదాపుగా 50 తులాల బంగారాన్ని దాచుకోవచ్చు. అదే పెళ్లి కాని మహిళ 25 తులాల బంగారాన్ని దాచుకోవచ్చు.
ఇక మన మగవారి విషయానికి వస్తే మగవారు కేవలం 10 తులాల బంగారాన్ని మాత్రమే దాచుకోవచ్చు. అంతకన్నా ఒక్క తులం ఎక్కువన్నా దాన్ని గవర్నమెంట్ లీగల్గా మీ దగ్గర నుంచి లాగేసుకోగలదు. ఇప్పుడు మీ అందరికీ క్వశ్చన్ ఏమిటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఇల్లీగల్ డబ్బు బంగారం దొరికే అవకాశం ఉంటుంది? మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. పాతకాలంలో ప్రజలు చాలా విచిత్రమైన పద్ధతులు ఫాలో అయ్యేవారు. అందులో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, అప్పటి రోమన్ సామ్రాజ్యంలో టూత్ పేస్ట్ కానీ బ్రష్ కానీ ఉండేది కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ పండ్లు చాలా ఆరోగ్యవంతంగా ఉండేవి. అలా ఎలాగో తెలుసా? వీళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే మూత్రంతో నోటిని పుక్కిలించేవాళ్ళు. ఎస్, మీరు విన్నది నిజమే, మూత్రంతో. నెంబర్ 2, పురాతన పర్షియన్ ప్రజలు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కానీ డిస్కషన్ చేసే ముందు మందు తాగి ఆ మీటింగ్ చేసేవాళ్ళు. అలా ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏమిటంటే, మందు తాగిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు కాబట్టి అలాంటి సమయంలోనే డిస్కషన్లు మీటింగ్ చేస్తే బెటర్ అని. నెంబర్ 3, మంగోల్ సామ్రాజ్యంలో కొంతమంది ప్రజలు నమ్మేది ఏమిటంటే, వర్షాన్ని వాళ్ళ దేవుడైన డ్రాగన్ కంట్రోల్ చేస్తాడు అని. అందుకే వీళ్ళు వర్షపు నీటితో స్నానం చేస్తే చనిపోతామని నమ్మేవారు. ఈ నమ్మకం వల్లే మంగోల్ సామ్రాజ్యంలో చాలామంది అసలు స్నానమే చేసేవారు కాదు. 250 సంవత్సరాల పాటు పాలించబడ్డ ఈ మంగోల్ సామ్రాజ్యంలో ఇలా అస్సలు స్నానం చేయని వాళ్ళు చాలామంది ఉండేవారు. ఇమాజిన్ చేయండి, మనం ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఒకలా అయిపోతాం. అలాంటిది వాళ్ళు జీవితాంతం స్నానం చేయకుండా ఉండేవారు. వాళ్ళు ఏ విధంగా జీవించి ఉంటారు? మన భారతదేశంలో ఏ ప్రాంతంలో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని అతిపెద్ద డైమండ్ హబ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని భోపాల్కి దాదాపుగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా ఫారెస్ట్లో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 3.5 కోట్ల క్యారెట్ల వజ్రాలున్నాయి. అయితే ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తుంది ఎవరో తెలుసా? ఆదిత్య బిర్లా గ్రూప్. వీటితో పాటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో కూడా అధిక మొత్తంలో వజ్రాలు దొరికే ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో వజ్రాలు తవ్వితీసి గుజరాత్, సూరత్ లాంటి ప్రాంతాల్లో వీటిని పాలిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న. వజ్రాల సంగతి ఓకే, మరి మన దేశంలో బంగారం ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందో మీకు తెలుసా? తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి, రైట్ ఆన్సర్ని నేను పిన్ చేస్తాను. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, వాళ్ళకు మన వీడియో నోటిఫికేషన్ రావట్లే అని చెప్పి. అందుకే మన ఛానల్ పేరు మీద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. గైస్, రష్యా భూభాగానికి అమెరికా భూభాగానికి మధ్య ఎంత దూరం ఉంటుంది? మీలో చాలామంది ఈ రెండు దేశాలు చాలా దూరంగా ఉంటాయి అనుకుంటారు. దానికి కారణం, మనం ఎప్పుడు కూడా ఇదిగో ఈ మ్యాప్ను చూస్తూ ఉంటాం. కానీ మీరు ఈ మ్యాప్ని కాస్త పక్కకు జరిపి ఈ విధంగా చూస్తే రష్యా, అమెరికాలు పక్క పక్క దేశాలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి, మీరు అమెరికా గడ్డ మీద నిలబడి రష్యా దేశాన్ని చూడొచ్చు. వీటి మధ్య 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. గైస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.